मुनगोडु एन्निकल मुगिंपु प्रचारंलो हुजूराबाद एम्मेल्ये कान्वाय पै जरिगिन दाडिनि खंडिस्तू बीजेपी श्रेणुलु राष्ट्रव्याप्तंगा निरसन चेपट्टारु। दीनिलो भागंगा बीजेपी राष्ट्र अध्यक्षुलु एंपी बंडि संजय पिलुपु मेरकु जिल्ला अध्यक्षुलु प्रताप रामकृष्ण नेतृत्वंलो वेमुलवाड बीजेपी रूरल पार्टी आध्वर्यंलो तेलंगाणा प्रभुत्वं दिष्टिबొమ్మను दहनं चेशारु। ఈ సందర్భంగా రూరల్ మండల అధ్యక్షులు జక్కుల తిరుపతి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ దిగజారుడుతనానికి రాళ్ళదాడి నిదర్శనమని తెరాస ప్రభుత్వ నిరంకుశ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయని అన్నారు। కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి చెట్టిపల్లి రవికిషోర్ వివిధ మోర్చాల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు గ్రామ అర్చకులు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు। राष्ट्र अध्यक्ष बंट संजय अन्ना गारी पी मेरे को वेमलवाड़ रूरल पक्षा ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఏదైతే అవలంబిస్తున్న చిల్లర పనులకు వ్యతిరేకంగా ఈ రోజు ప్రభుత్వం దిశోమను దాలబెట్టడం జరిగింది। ముఖ్యంగా చూసుకుంటా ఉంటే నిన్న ఈటల రాజేందర్ గారు మరి వారి సతీమణైనటువంటి వాళ్ళ మీద ఈ ఒక టిఆర్ఎస్ గుండాలు నిన్న రాళ్ళ దాడి చేసి చాలా తీవ్రంగా దాడి చేయడం జరిగింది। దీనికి నిరసనగా అన్ని మండల కేంద్రాలతో పాటు ఇవాళ మేము వేమనాడలో రూరల్ మండలంలో ఈటల రాజేందర్ గారి పక్షాన మేము ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది। ఏదైతే ఈ యొక్క కేసీఆర్ కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు నిన్న పత్రిక సమావేశంగా నమో అంటే నమ్మితి మోసం చేశారు అని చెప్పి పిచ్చి చేష్టలు ప్రేరేపణ చేస్తా ఉన్నాడు। ఖబర్దార్ కేటీఆర్ నువ్వు నీ అయ్య చిల్లర బుల్లర తాగుతూ డ్రగ్స్ తీసుకొని నీ ఇష్టం ఉన్నట్టు మాటలు మాట్లాడట్టు ఈ యొక్క భారతదేశమే ఈరోజు ప్రపంచ దేశాలకు పెద్దన్నగా వ్యవహరిస్తున్న నరేంద్ర మోడీ గారిని మీరు సూచించడానికి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం। హైదరాబాద్ నుంచి ఇప్పుడు మునుగోడు దాకా కూడా ఇదే కార్యక్రమాలు ఓన్ ఎలక్షన్ వచ్చిందంటేనే అక్కడ ఉన్న పనులు చేయడం అంత మించింది ఏమన్నా చేసిరా అని చెప్పి మీరు మీ మనస్ఫూర్తి ఒకసారి ఊహించుకొని ఆలోచించండి అని చెప్తా ఉన్నాం। ఆరు ఇయాల మీరు అందరూ కూడా ఉన్న మంత్రివర్గం మొత్తం తెలంగాణ ప్రభుత్వమే టిఆర్ఎస్ పార్టీ కానీ తెలంగాణ ప్రభుత్వమే ఈరోజు మునుగోడు తీసుకుపోయి ప్రతి ఒక్క రెండు ఊళ్ళకు ఒక మంత్రిని ఎమ్మెల్యేని పెట్టి రాజకీయం చేస్తున్నారు। ఇదంతా సిగ్గుచేటు। తెలంగాణ ప్రజలందరూ మీకు కర్ర కాల్చి వాత పెట్టే రోజులు వచ్చినాయి। ఖబర్దారు ఇప్పటికైనా ఈ చెరిపి చేష్టలు మానుకో రేపు రాబోయేది బీజేపీ ప్రభుత్వమే తెలంగాణలో కాశ్యాం జెండా కబర్ ఖచ్చితంగా ఎగురుతూ ఉందని చెప్పి మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తూ మా యొక్క రాజేందర్ గారికి ఇంకొకసారి ఇలాంటి చేష్టలు మా నాయకత్వంపై నాయకులు ఎవరిపైనా దాడి చేసినట్టుంటే దీనికి రాబోయే కాలంలో ప్రతి చర్యలు తప్పవని చెప్పి హెచ్చరిస్తూనే భారత్ మాతాకి భారత్ మాతాకి ఎన్నికల సందర్భంగా ఏదైతే దాడి జరిగిందో టీఆర్ఎస్ ఎవరైతే బీజేపీ కార్యకర్తల పైన ఈటల రాజేందర్ గారి పైన మాజీ మంత్రి ఈటల రాజేందర్ గారి పైన దాడి జరిగిందో ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ దానికి నిరసనగా ఈరోజు బీజేపీ రూరల్ మండల పక్షాన దానికి తీవ్ర నిరసన తెలియజేస్తూ ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మను తగలబెట్టడం జరిగింది। ఇలాంటి ఇక ముందైనా ఇలాంటి ప్రభుత్వాలు ఇలాంటి ప్రేరేపణలు చేయకుండా బీజేపీ కార్యకర్తల పైన కానీ నాయకుల పైన కానీ ఎటువంటి దౌర్జన్యాలు చేసినా దాన్ని ఖచ్చితంగా బీజేపీ పక్షాన ఖచ్చితంగా ఖండిస్తాము। దాడికి ప్రతి దాడి ఖచ్చితంగా ఉంటుంది, అది మాత్రం తీవ్రంగా ఉంటుంది। మీరు రాయేస్తే మేము ఖచ్చితంగా కట్టలు గుట్టలన్నీ గుణపాలు వేయాల్సి వస్తుంది। దీన్ని పిట్పట్రాట్ లాగా ఇక ముందు ఎన్ని ఇప్పుడు ఏం జరిగినా ఖచ్చితంగా మీరు సంధానంగా పాటిస్తేనే ఒక రాజ్యాంగబద్ధంగా పోతేనే మేము కూడా ఎలా పోతాం, మీరు దౌత్యం చేస్తాం, మేము కూడా దౌత్యం చేస్తాం। జై శ్రీరామ్।